తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సందిగ్ధంలో పడ్డారా? సమ్మె వల్ల నష్టపోతున్నామని భావిస్తున్నారా? ఇప్పటికే విధుల్లోకి చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలు వినియోగించుకోలేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మరోసారి సీఎం కేసీఆర్ ఇచ్చిన తుది అవకాశంపై వారు ఆలోచిస్తున్నారు. విధుల్లో చేరుతారా, సమ్మె వైపే మొగ్గు చూపుతారా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సమ్మె సమరభేరి మోగించి ఆర్టీసీ కార్మికులు ఏం చేయబోతున్నారు? ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రిలోగా బేషరతుగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలా స్పందించబోతున్నారు? విధుల్లో చేరేందుకు సన్నద్ధమవుతారా, సమ్మె చేసేందుకే నిర్ణయించుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ మరో అవకాశమిచ్చారు. తమకు ఎవరినీ నష్టపరిచే ఉద్దేశం లేదని, 49,000 కార్మికుల జీవితాలు రోడ్డున పడాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన నాయకుడిగా, రాష్ట్ర అధినేతగా చెప్తున్నారని, ఆర్టీసీ కార్మికులు తమ బిడ్డలేనని చెప్పుకొచ్చిన సీఎం యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకోవద్దని హెచ్చరించారు. సోదరుడిగా చెప్తున్నారని, అనాలోచితంగా కష్టాల పాలు కావద్దని సూచించారు. ఆర్టీసీ కుటుంబాలు అన్నం లేకుండా ఉండాలని తాము కోరుకోవడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులను కఠినంగా మిమ్మల్ని అణిచివేయాలని దురుద్దేశం లేదన్నారు. నేను కడుపు నింపేవాణ్ణి తప్ప కడుపు కొట్టేవాణ్ణి కాదని స్పష్టం చేశారు. యూనియన్ల మాయలో పడి మీ భవిష్యత్తు చెడగొట్టుకోవద్దని సీఎం కోరారు. నెల రోజులుగా సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. అరకొరగా బస్సులు తిరుగుతున్నా ప్రజలకు పూర్తిస్థాయిలో సమస్యలు తీర్చలేకపోతోంది. దీంతో సీఎం ఈ సమస్యపై లోతుగాని పరిశీలన సాగించి ప్రజా రవాణాలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొల్పేందుకు కేంద్రం రూపొందించిన మోటారు వాహన చట్టం 2019 వెలుగులో 5,100 రూట్లలో ప్రైవేట్ బస్సులకు పర్మిషన్లు ఇస్తూ కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించడం లేదని చెప్పిన సీఎం ప్రైవేట్ బస్సులు కూడా ప్రభుత్వ నియంత్రణలోనే నడుస్తాయని వివరించారు. ప్రజా రవాణాలో ఆరోగ్యకరమైన పోటీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ 3 రోజుల్లో కార్మికులు జాయిన్ కాకపోతే మిగిలిన 5,000 రూట్లను కూడా ప్రైవేట్కు ఇస్తామన్నారు. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఏదో ఒక రోజు ఇది జరిగి తీరాల్సిందేనని చెప్పారు. ప్రతిసారి సమ్మె అంటూ బ్లాక్మెయిల్ చేసే విధానాలు పోవాల్సిందేనన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన ఆర్టీసీ కార్మికులను పునరాలోచించుకునే పరిస్థితిలో పడింది. యూనియన్ల మాయలో నుంచి బయటికొస్తే తప్పక కాపాడుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. వారి ఉద్యోగాలకు కూడా రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని, లేకుంటే ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం పక్షాన మంచి అవకాశం ఇస్తున్నామని, 5 నవంబర్ అర్ధరాత్రిలోపు 3 రోజుల్లో బేషరతుగా విధుల్లో చేరినట్లయితే రక్షణ, భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశం వినియోగించుకోకపోతే ఏమీ చేయలేమన్నారు. మంచి లాభాలు వచ్చే రూట్లను ప్రైవేట్కు ఇస్తారని దుష్ప్రచారాలు చేస్తున్నారని, కాని అట్లా ఇవ్వబోమని సీఎం స్పష్టం చేశారు. లాభాలొచ్చే రూట్లను ఆర్టీసీకి ఉంచి పల్లె వెలుగు బస్సులనే ప్రైవేట్కిస్తామన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చే రూట్లను తమకిస్తే నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రైవేట్ బస్సు యూనియన్లు తమకు లేఖలిచ్చాయని తెలిపారు. ఆర్టీసీని నష్టపరిచే, మొత్తంగా నిర్మూలించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎవరూ చెప్పలేదని, ఆర్టీసీని ఒకవేళ విలీనం చేస్తే అది అంతటితో ఆగదని, రాష్ట్రంలో ఇంకో 91 కార్పొరేషన్లు ఉన్నాయని, వాళ్లందరూ తమను కూడా విలీనం చేయాలని డిమాండ్ చేస్తారని సీఎం అన్నారు. ఇప్పుడు నిర్ణయం ఆర్టీసీ కార్మికులకే వదిలేశారు సీఎం. వారి భవిష్యత్తేమిటో నిర్ణయించుకోవాలంటూ కూడా చెప్పేశారు. ఉద్యోగాల్లో బేషరతుగా చేరే అవకాశం ఇచ్చేశారు. ఇక కార్మికులు ఏం చేశారన్నదే తేలాల్సి ఉంది. ఇప్పటికే సెప్టెంబర్ మాసం జీతాలందక కార్మికులు కష్టాల పాలయ్యారు. అక్టోబర్ మాసమంతా సమ్మెలో గడపడంతో విధులకు హాజరు కాలేదు. దీంతో ఆ నెల జీతాలు కూడా వారికి లేవు. 2 నెలల జీతాలు లేక ఇప్పటికే ఆర్టీసీ కుటుంబాలు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇప్పటికే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారు అవస్థలు పడుతున్నారు. నెలవారి ఖర్చులు, ఇంటి అద్దెలు భారంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా సమ్మెలో కొనసాగటమా లేక విధుల్లో చేరటమా అనేది ఇప్పుడు వారి ముందున్న పెద్ద సవాల్.
ఆర్టీసీ యూనియన్ల డిమాండ్లలో ప్రధానమైనది విలీనం. ఆ ప్రసక్తే లేదని సీఎం కుండబద్దలు కొట్టేశారు. ఇక మిగతా డిమాండ్ల విషయంలో కొన్నింటిని ప్రభుత్వం పరిష్కరించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. వీటన్నిటికన్నా ఆర్టీసీ ఎదుర్కొంటున్న జటిలమైన సమస్య ఆర్థిక సంక్షోభం. అప్పుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ బయటపడడానికి ఏం చేయాలన్నది ఓ పెద్ద సవాల్గా నిలుస్తోంది. ఇప్పుడు కార్మికులు తీసుకునే నిర్ణయం కీలకం కాబోతోంది. కార్మికులు విధుల్లో చేరకపోతే మిగతా బస్సులను కూడా ప్రైవేట్ పర్మిట్లకు ఇచ్చేందుకు సిద్ధమంటూ సీఎం కేసీఆర్ ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఉద్విగ్నంగా మారుతున్నాయి. ప్రభుత్వం మరోమారు ఆర్టీసీ కార్మికులకు అవకాశమిచ్చింది. ఈ అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వం పెద్ద తప్పిదమే చేసిందనే వాదనలు బలంగానే వచ్చేవి. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వినియోగించుకోకపోతే విలీనం విషయంలో పొరుగు రాష్ట్రాలను సాకుగా యూనియన్లు చూపిస్తున్నాయి. ఒక రాష్ట్రం అనుసరించిన విధానం మరో రాష్ట్రం అమలు చేయాలని ఎక్కడా లేదన్నది ప్రభుత్వ వాదన. మొత్తానికి ఆర్టీసీ కార్మికుల ఆలోచన, వారి నిర్ణయాలు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. విధుల్లో చేరుతారా, సమ్మెకే సై అంటారా అన్నది వాళ్లు తేల్చుకునే సమయం వచ్చేసింది. ఏం జరుగుతుందన్నది ఇక వేచి చూడాల్సిందే.